బొండపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బొండపల్లి మండల కేంద్రం నుండి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వరకు పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని అక్రమ కరెంట్ కోతలు నిలిపివేయాలని కోరుతూ మెడలో బల్బులు వేసుకుని విసనకర్రలతో వినూత్నంగా హైవేపై ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు బాదుడైన రాగాలు తీసుకొని పెరిగిన మనిషి మరి ఈ రోజున నువ్వేమైపోయినావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రజలకు ఏమని చెప్పావు? పది పైసలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనన్నావే. నీకు ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది? పెంచిన దానికి ఏ విధంగా పెంచావు, ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తావు ప్రజలకు? అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మేము ఒకటే డిమాండ్, పెంచిన ఛార్జీలు తక్షణమే తగ్గించే వరకు ఈ పోరాటాన్ని ఆపండి. ఈ నిరసన కార్యక్రమాన్ని రకరకాలుగా మేము చేసుకుంటా వస్తా ఉన్నాం. మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే చేస్తున్నాం. ఈ రోజున మిమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎలక్ట్రిసిటీ బోర్డులోనే 66 వేల కోట్ల రూపాయలు పైచిలుకు ప్రజా డబ్బుని దొంగతనంగా అర్జించడానికి ఈరోజు ఒక చక్కటి ప్రణాళిక రూపకల్పన చేసుకుని ప్రజల ముందుకు వస్తా ఉంటే అందుకనే ప్రజలను అడుగుతా ఉన్నాం. అయ్యా ఈ రోజు ఎనకైనా కనువిప్పు మీరు రండి ఆలోచించండి. ఆ రోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి కూడా 10 పైసలు పెంచిన పాపం పోలేదు. కానీ నాణ్యమైన క్వాలిటీ విద్యుత్ ఇచ్చాం. అనింటరప్టెడ్ గా ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకుండా చేశాం. మరి ఈ రోజున పరిస్థితి చూస్తుంటే 6 గంటలు 12 గంటలు లోడ్ రిలీఫ్ అని చెప్పి ఆపిపాడేస్తా ఉన్నారు. ఇన్నేసి గంటలు పవర్ కట్ అయితే నిన్న చూశాను మా గ్రామంలో విద్యార్థులు మరలా హరికిణల అంతరం కింద కూర్చొని చదువుకునే దుస్థితికి జగన్మోహన్ రెడ్డి మనల్ని తీసుకెళ్లాడని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీకు తెలియజేసుకుంటూ పెరిగిన విద్యుత్